హాయ్ ఫ్రెండ్స్ ప్రభా గల్ఫ్ న్యూస్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈనాటి అంతర్జాతీయ విమానాల సమాచారంలో భారతదేశం అంతర్జాతీయ రాకపోకల కోసం అయితే కొత్త నియమ నిబంధనలు అయితే ఏర్పాటు చేసింది మరోసారి గతంలో కంటే మరొకసారి మరీ తెలియజేస్తూ ఉంది రెండు వేల ఇరవై రెండులో మరి ఈ వివరాలన్నీ కూడా పూర్తిగా వీడియో చూస్తే మీకు తెలుస్తుంది భూమి ద్వారా వచ్చేవాళ్ళ ఆకాశం ద్వారా వచ్చేవాళ్ళు అలాగే మరి సముద్ర మార్గాలు గుండా వచ్చేవాళ్ళు ఏ ఏ దేశాలు బంద్ చేస్తున్నారు అని ప్రతి ఒక్క వీడియో ఈ వీడియో పూర్తిగా చూస్తే ప్రతి ఒక్క విషయం మీరు తెలుసుకోవచ్చు అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్లయితే ఇలాంటి మరెన్నో మోర్ అప్డేట్స్ అందరికన్నా ముందుగా మీ మొబైల్లో పొందాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ యాక్టివేషన్ చేసుకుంటూ ఛానల్ని ఫాలో చేయగలరు మరి వివరాలు గమనించినట్లయితే జనవరి పదకొండు రెండు వేల ఇరవై రెండు నుండి దేశంలోకి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులందరికీ భారత ప్రభుత్వం శుక్రవారం వారం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది కొత్త మార్గదర్శకాల ప్రకారం ఇన్ బౌండ్ ప్రయాణికులు అందరూ ఇప్పుడు తమ ప్రయాణానికి ముందు ఎయిర్ విమిధ పోర్టల్లో స్వీయ డిక్లరేషన్ ఫామ్ మరియు ప్రతికూల ఆర్టీపీసీఆర్ నివేదికను సమర్పించాలి అంతేకాకుండా వారు వచ్చినప్పుడు తీసుకోబడే కోవిడ్ నైన్టీన్ పరీక్షను ముందస్తుగా బుక్ చేసుకునే సదుపాయం కూడా అందించబడింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వేరియంట్ ఆఫ్ కన్నర్గా వర్గీకరించబడిన సార్స్ కోవిడ్ నైన్టీన్ టూ అంటే కోవిడ్ నైన్టీన్ సార్స్ కోవిడ్ టూ అని కోవిడ్ నైన్టీన్ అని దానికి పెట్టారు పేరు ఫస్ట్ దానికి తర్వాత దీనికి వచ్చేసి బి డాట్ వన్ డాట్ వన్ డాట్ ఫైవ్ టూ నైన్ పేరు అంటే ఇది ఒమిక్రాన్ అని దీనికి మా పేరు ఉంది దాన్ని గా మార్చారు యొక్క కొత్త వేరేను నివేదించే దృష్ట్యా ప్రస్తుత మార్గదర్శకాలకు సవరించబడ్డాయి అంటే గతంలో కోవిడ్కి తర్వాత ఇప్పుడు కోవిడ్ ప్లస్ ఒమిక్రాన్ రెండు ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి మార్గదర్శకాలంటూ తెలియజేస్తున్నారు అంతర్జాతీయ రాకపోకలు అంటే రావచ్చు పోవచ్చు భారతదేశం సవరించిన మార్గదర్శకాలు నెంబర్ వన్ ప్రయాణానికి ప్రణాళిక నెంబర్ టూ బోర్డింగ్ ముందు నెంబర్ త్రీ ప్రయాణ సమయంలో నెంబర్ ఫోర్ రాకపై వచ్చేవాళ్ళ గురించి నెంబర్ ఫైవ్ ఓడరేవులు భూమి ఓడరేవుల వద్దకు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులు నెంబర్ సిక్స్ ప్రమాదంలో ఉన్న దేశాల జాబితా చూడండి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒకటిగా గమనిద్దాం మొదటిగా మనం ప్రయాణం కోసం ప్రణాళిక వారు షెడ్యూల్ చేసిన ప్రయాణానికి ముందు ఆన్లైన్ ఎయిర్ సువిధ పోర్టల్లో స్వీయ డిక్లరేషన్ ఫామ్తో పూర్తి మరియు వాస్తవ సమాచారాన్ని సమర్పించండి గత పద్నాలుగు రోజుల ప్రయాణం వివరాలతో సహా అంటే పద్నాలుగు రోజుల ముందు మనం ఏ దేశానికైనా వెళ్ళి మళ్ళీ వస్తున్నామా లేదా అనేది కూడా తెలియజేయాలి నెంబర్ త్రీ దాంట్లోనే నెంబర్ టూ ప్రతికూల కోవిడ్ నైన్టీన్ ఆర్టీపీసీఆర్ నివేదికను అప్లోడ్ చేయండి ప్రయాణానికి ముందు డెబ్బై రెండు గంటల్లోపు పరీక్ష నిర్వహించబడాలి నెంబర్ త్రీ ప్రతికూల ప్రయాణికుడు కూడా నివేదిక యొక్క ప్రామాణికతకు సంబంధించి ఒక డిక్లరేషన్ సమర్పించాలి మరియు లేకపోతే కనుగొనబడినట్లయితే క్రిమినల్ ప్రాసిక్యూషన్కు బాధ్యత వహిస్తారు నెంబర్ ఫోర్ వారు ప్రయాణాన్ని చేపట్టడానికి అనుమతించే ముందు సంబంధిత విమానయాన సంస్థల ద్వారా పోర్టల్ లేదా ఇతరత్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు హామీ ఇవ్వాలి వారు హామీ ఇచ్చినట్లుగా హోమ్ ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ స్వీయ ఆరోగ్య పర్యవేక్షణకు తగిన ప్రభుత్వ అధికార నిర్ణయానికి కట్టుబడి ఉంటామని వారు ప్రకటించాలి అంటే హోమ్ అంటే ఇంట్లో కానీ లేదా వాళ్ళ దగ్గర ఉంటామని కానీ మనము ఒక ఒప్పందం చేయాలి నెంబర్ ఫైవ్ నిర్దిష్ట నిర్దిష్ట దేశాల నుండి ప్రయాణికులు ఆ దేశాల్లో కోవిడ్ నైన్టీన్ యొక్క ఎపిడోమియోజికల్ పరిస్థితి ఆధారంగా అదనపు ఫాలో అప్ కోసం గుర్తించబడ్డారు నెంబర్ సిక్స్ వచ్చిన తర్వాత పరీక్ష చేయించుకోవాల్సిన ప్రయాణికులందరూ సకాలంలో పరీక్షను సులభతరం చేయడానికి ఎయిర్ సువిధ పోర్టల్లో పరీక్షను ఆన్లైన్లో ముందస్తుగా బుక్ చేసుకోవాలి ఇవి మొదటికి సంబంధించినవి అలాగే రెండవది వచ్చేసి బోర్డింగ్ ఇందులో ఏముందో బోర్డింగ్కు ముందే ఏం జరగబోతాయో నెంబర్ వన్ ప్రమాదంలో ఉన్న దేశాల నుండి వచ్చే లేదా ప్రయాణించే ప్రయాణికులకు వారు పోస్టు రాక పరీక్ష చేయించుకోవాలని ఎయిర్లైన్స్ ద్వారా తెలియజేయబడుతుంది పరీక్షలు నెగటివ్ అని తేలితే వారు నిర్బంధించబడతారు మరియు పాజిటివ్ అని తేలితే కఠినమైన ఐసోలేషన్ ప్రోటోకాల్కు లోబడి ఉంటారు నంబర్ టూ సంబంధిత విమానయాన సంస్థలు మరియు ఏజెన్సీలు ప్రయాణికులకు టిక్కెట్తో పాటు చేయవలసినవి మరియు చేయకూడనివి అందించబడతాయి నెంబర్ త్రీ ఎయిర్ సువిధ పోర్టల్లోని సెల్ఫ్ డెకరేషన్ ఫామ్లో మొత్తం సమాచారాన్ని పూరించి ప్రతికూల ఆర్టీపీసీఆర్ పరీక్ష నివేదికను అప్లోడ్ చేసిన ప్రయాణికులను మాత్రమే విమానయాన సంస్థలు బోర్డింగ్కు అనుమతిస్తాయి నెంబర్ ఫోర్ విమానం ఎక్కే సమయంలో థర్మల్ స్క్రీనింగ్ తరువాత లక్షణాలు లేని ప్రయాణికులు మాత్రమే ఎక్కేందుకు అనుమతించబడతారు అంటే ఒకవేళ థర్మల్ స్క్రీనింగ్లో హీట్ ఎక్కువ అంటే టెంపరేచర్ ఎక్కువ ఓవర్గా చూపించినా కూడా వాళ్ళు అనుమతించే అవకాశం లేదనమాట అంటే బాడీ టెంపరేచర్ చెక్ చేస్తారు కదా అక్కడ అనమాట నెంబర్ ఫైవ్ ప్రయాణికులందరూ తమ మొబైల్ పరికరాల్లో ఆరోగ్య సేతు వ్యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు అంటే ఆరోగ్య సేతు మన ఇండియాలో ఉంది కదా ఆ యాప్ ఖచ్చితంగా ఫోన్లో ఉండాలి అలాగే మరొక విషయం మనం ఇక్కడ గమనించినట్లయితే నెంబర్ త్రీ ప్రయాణం సమయంలో ప్రయాణించే సమయంలో పరిస్థితులు నెంబర్ వన్ కోవిడ్ నైన్టీన్ గురించి ముందు జాగ్రత్త చర్యలతో సహా విమానాశ్రయాలలో మరియు విమానాలలో మరియు రవాణా సమయంలో అనుసరించాల్సిన విమాన ప్రకటన నెంబర్ టూ కోవిడ్ తగిన ప్రవర్తనను ఎల్ల వేళలా అనుసరిస్తున్నట్లు విమానంలోని సిబ్బంది నిర్ధారించుకోవాలి నంబర్ త్రీ విమాన ప్రయాణం సమయంలో ఎవరైనా ప్రయాణికుడు కోవిడ్ నైన్టీన్ లక్షణాలను నివేదించినట్లయితే అతను లేక ఆమె ప్రోటోకాల్ ప్రకారం ఐసోలేట్ చేయబడతారు నంబర్ ఫోర్ అరవై అరైవల్ ఎయిర్పోర్ట్ల వద్ద రద్దీని నివారించడానికి టెస్టింగ్ అవసరాలు మరియు అటువంటి పరీక్ష చేయించుకోవాల్సిన వ్యక్తులకు సంబంధించి విమానయాన సంస్థలు సరైన ఫ్లైట్ ప్రకటనలు చేయాలి అంటే ఏ దానికి సంబంధించినట్టు వాళ్ళు చేయాలన్నమాట అలాగే నాలుగవదిగా మనం రాకపై అంటే రాకపై వచ్చేదానికి అంటే భారతదేశానికి వచ్చే వాళ్ళ గురించి ఒకసారి గమనిద్దాం నెంబర్ వన్ భౌతిక దూరాన్ని నిర్ధారిస్తూ డీ బోర్డింగ్ చేయాలి నెంబర్ టూ విమానాశ్రయంలో ఉన్న ఆరోగ్య అధికారులు ప్రయాణికులందరికీ సంబంధించి థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తారు ఆన్లైన్లో పూరించిన సెల్ఫ్ డెకరేషన్ ఫామ్ ఎయిర్పోర్ట్ హెల్త్ సిబ్బందికి చూపించబడుతుంది నెంబర్ త్రీ స్క్రీనింగ్ సమయంలో రోగ లక్షణాలు ఉన్నట్లు గుర్తించిన ప్రయాణికులను వెంటనే ఒంటరిగా ఉంచి ఆరోగ్య ప్రోటోకాల్ ప్రకారం వైద్య సదుపాయానికి తీసుకువెళ్ళాలి పరీక్షల్లో పాజిటివ్ అని తేలితే వారు పరిచయాలు నిర్దేశించబడిన ప్రోటోకాల్ ప్రకారం గుర్తించబడతాయి మరియు నిర్వహించబడతాయి నెంబర్ ఫోర్ ప్రమాదంలో ఉన్న పేర్కొన్న దేశాల నుండి వచ్చే ప్రయాణికులు దిగువ వివరించిన విధంగా ప్రోటోకాల్ను అనుసరించాలి అంటే ప్రమాదం అంటే ఒమిక్రాన్ కూడా యాడ్ అయి ఉంటుంది కదా అక్కడ బాగా డెవలప్ అవుతాయి వాళ్ళు ఇక్కడ అనుసరించాల్సిన విషయాలు తెలియజేస్తున్నారు చూద్దాం రాక వద్ద స్వీయ చెల్లింపు వద్ద పోస్టు అరైవల్ కోవిడ్ నైన్టీన్ పరీక్ష కోసం నమూనాను సమర్పించడం అటువంటి ప్రయాణికులు బయలుదేరే ముందు లేదా కనెక్టింగ్ ఫ్లైట్ను తీసుకునే ముందు అరైవల్ విమానాశ్రయంలో వారు పరీక్షా ఫలితాల కోసం వేచి ఉండవలసి ఉంటుంది పరీక్షల్లో నెగటివ్ అని తేరితే వారు ఏడు రోజుల పాటు హోమ్ క్వారంటైన్లో ఉంటారు మరియు భారతదేశానికి వచ్చిన ఎనిమిదవ రోజున ఆర్టీపీసీఆర్ పరీక్షను నిర్వహిస్తారు ప్రయాణికులు కోవిడ్ నైన్టీన్ కోసం పునరావృతమయ్యే ఆర్టీపీసీఆర్ పరీక్షా ఫలితాలను ఎనిమిదవ రోజున ఎయిర్ సుమిత పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సంబంధిత రాష్ట్రాలు యూటీలు పర్యవేక్షించబడతాయి ప్రతికూలంగా ఉంటే వారు తదుపరి ఏడు రోజుల పాటు వారి ఆరోగ్యాన్ని స్వీయ పరిశీలిస్తారు అయినప్పటికీ అటువంటి ప్రయాణికులు పాజిటివ్గా పరీక్షించబడితే వారి నమూనాలను ఐఎన్ఎస్ఏసిఓజీ ప్రయోగశాల నెట్వర్క్లో జెన్యు పరీక్ష కోసం పంపాలి వారు ఐసోలేషన్ సము సదుపాయంలో నిర్వహించబడతారు మరియు కాంటాక్ట్ ట్రేసింగ్లో సహా నిర్దేశించిన ప్రామాణిక ప్రోటోకాల్ ప్రకారం చికిత్స చేయాలి అటువంటి పాజిటివ్ కేసుల పరిచయాలను హోమ్ క్వారంటైన్లో ఉంచాలి మరియు నిర్దేశించిన ప్రోటోకాల్ ప్రకారం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా పర్యవేక్షించాలి మరియు ఐదోది వచ్చేసి ఇతర ఐదు దేశాల నుండి ఐదోది ఇతర దేశాల నుండి వచ్చే ప్రయాణికులు అంటే బయట దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు దిగువ వివరించిన విధంగా ప్రోటోకాల్ను అనుసరిస్తారు ఒక ఉప విభాగం ఒక ఉప విభాగం మొత్తం విమాన ప్రయాణికులతో రెండు శాతం ఎయిర్పోర్ట్లో రాయడం యాదృచ్ఛికంగా పోస్టు రాక పరీక్ష చేయించుకోవాలి ప్రతి విమానంలో ఇటువంటి ప్రయాణికులలో ఈ రెండు శాతం మందిని సంబంధిత విమానయాన సంస్థలు ప్రాధాన్యంగా వివిధ దేశాల నుండి గుర్తించాలి ప్రయోగశాలలో అటువంటి ప్రయాణికుల నుండి నమూనాలను పరీక్షించడానికి ప్రాధాన్యత ఇస్తాయి ప్రయాణికులందరూ వచ్చేటప్పుడు యథావృచ్ఛిక పరీక్ష కోసం ఇటు ఎప్పటికీ చేయబడిన రెండు శాతం మందితో సహా మరియు ప్రతికూలంగా ఉన్నట్లు తేలి తేలింది మరియు ఏడు రోజుల పాటు హోమ్ క్వారంటైన్లో ఉంటారు మరియు భారతదేశానికి చేరుకున్న ఎనిమిదవ రోజున ఆర్టీపీసీఆర్ పరీక్షను నిర్వహిస్తారు ప్రయాణికులు కోవిడ్ నైన్టీన్ కోసం రిపీట్ ఆర్టీపీసీఆర్ పరీక్షా ఫలితాలను ఎనిమిదవ రోజున ఎయిర్ సువిధ పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సంబంధిత రాష్ట్రాలు యూటీలు పర్యవేక్షించబడతాయి ప్రతికూలంగా ఉంటే వారు తదుపరి ఏడు రోజుల పాటు వారి ఆరోగ్యాన్ని స్వీయ పరిశీలిస్తారు అయినప్పటికీ అటువంటి ప్రయాణికులు పాజిటివ్ గా పరీక్షించబడితే వారి నమూనాలను ఐఎన్ఎస్ఏ ప్రయోగశాల నెట్వర్క్లో జన్యు పరీక్ష కోసం పంపాలి వారి ఐసోలేషన్ సదుపాయంలో నిర్వహించబడతారు మరియు కాంటాక్ట్ ట్రేసింగ్ సహా నిర్దేశించిన ప్రామాణిక ప్రోటోకాల్ ప్రకారం చికిత్స చేయాలి హోమ్ క్వారంటైన్ లేదా స్వీయ ఆరోగ్య పర్యవేక్షణలో ఉన్న ప్రయాణికులు కోవిడ్ నైన్టీన్ సూచించే సంకేతాలు మరియు లక్షణాలను అభివృద్ధి చేస్తే లేదా మళ్ళీ పరీక్షల్లో కోవిడ్ నైన్టీన్ పాజిటివ్ అని పరీక్షించినట్లయితే వారు వెంటనే స్వీయ ఒంటరిగా ఉండి వారి సమీప ఆరోగ్య కేంద్రానికి రిపోర్ట్ చేస్తారు లేదా నేషనల్కు కాల్ చేస్తారు హెల్ప్లైన్ నంబర్ వన్ జీరో సెవెన్ ఫైవ్ రాష్ట్ర హెల్ప్ లైన్ నంబరు అలాగే ఐదవదిగా ఓడరేవులు ల్యాండ్ పోర్టుల వద్దకు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులు మరి ఈ విషయాలు చూద్దాం నెంబర్ వన్ ఓడరేవులు మరియు ల్యాండ్ పోర్టల ద్వారా వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులు కూడా అయిన పేర్కొన్న అదే ప్రోటోకాల్ను పొందవలసి ఉంటుంది అయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సౌకర్యం ప్రస్తుతం అటువంటి ప్రయాణికులకు అందుబాటులో లేదు నెంబర్ టూ అటువంటి ప్రయాణికులు రాగానే ఓడరేవులు మరియు ల్యాండ్ పోర్టల్ వద్ద భారతదేశం ప్రభుత్వ సంబంధిత అధికారులకు స్వీయ డిక్లరేషన్ ఫామ్ను సమర్పించాలి నెంబర్ త్రీ ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు రాకముందు మరియు రాక పరీక్ష నుండి మినహాయింపబడతారు ఏదేమైనప్పటికీ కోవిడ్ నైన్టీన్కి వచ్చినప్పుడు లేదా హోమ్ క్వారంటైన్ వ్యవధిలో లక్షణాలు కనిపిస్తే వారు పరీక్షలు చేయించుకోవాలి మరియు నిర్దేశించిన ప్రోటోకాల్ ప్రకారం చికిత్స పొందుతారు నెంబర్ ఫోర్ అనుమానిత కేసు యొక్క పరిచయాలు ఒకే వరుసలో కూర్చున్న సహా ప్రయాణికులు గుర్తించబడిన క్యాబిన్ క్రూత్తో పాటు ముందు మూడు వరుసల మరియు వెనుక మూడు వరుసలు అలాగే చివరిగా మనం గమనించినట్లయితే ఆరోది భారతదేశం ప్రమాదంలో ఉన్న దేశాల జాబితాను మరి ఇక్కడ తెలియజేశారు మరి చూద్దాం నెంబర్ వన్ యునైటెడ్ కింగ్డమ్తో సహా ఐరోపాలోని దేశాలు నెంబర్ టూ దక్షిణాఫ్రికా నెంబర్ త్రీ బ్రెజిల్ నెంబర్ ఫోర్ బొట్సాన్వా నెంబర్ ఫైవ్ చైనా నెంబర్ సిక్స్ గానా నెంబర్ సెవెన్ మార్సిస్ నెంబర్ ఎయిట్ న్యూజిలాండ్ నెంబర్ నైన్ జింబాంబే నెంబర్ టెన్ టాంజానియా నెంబర్ లెవెన్ హాంకాంగ్ నెంబర్ ట్వెల్వ్ ఇజ్రాయిల్ నెంబర్ థర్టీన్ కాంగో నెంబర్ ఫోర్టీన్ ఇథోఫియా నెంబర్ ఫిఫ్టీన్ ఘానా నెంబర్ సిక్స్టీన్ కజకిస్తాన్ నెంబర్ సెవెంటీన్ ఖైన్యా నెంబర్ ఎయిటీన్ నైజీరియా నెంబర్ నైన్టీన్ ట్యునీషియా నెంబర్ ట్వంటీ జాంబియా మరి ఇక్కడ గల్ఫ్ దేశాలు అయితే లేవు వాస్తవంగా చెప్పాలంటే ఇది గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి సౌదీ దుబాయ్ క కువైట్ ఎయిట్ మస్కట్ బెహ్రైన్ వీళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పొచ్చు ఇలాంటి అన్నిటి నుంచి కూడా ప్రస్తుతానికి గతంలో కూడా లేదు మరి ఇప్పుడు కూడా అయితే ఈ యొక్క మినహాయింపులను అయితే ప్రతి ఒక్కరూ పొందినారు కాబట్టి గల్ఫ్ దేశాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వాస్తవంగా చెప్పాలంటే గుడ్ న్యూస్ వెరీ వెరీ గుడ్ న్యూస్ అనమాట ఒక ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం